Hi viewers, this is me Crazyy by Venky. ఈ రోజు మనం తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే అలిపిరి దారి చూద్దాం. ఇదే స్టార్టింగ్ పొజిషను, ఫుట్పాత్, వే టు ఫుట్పాత్. ఇక్కడ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి అన్ని కొబ్బరికాయలు, ఇలా పసుపు, కుంకుమ ఇవన్నీ కనపడతాయి. స్టార్టింగ్లో మనం అక్కడ కర్పూరం వెలిగించి దండం పెట్టుకుని స్టార్ట్ అవుతారండి. ఇలా మనకి సైడ్స్ మొత్తం బెగ్గర్స్ కూడా కనపడుతూ ఉంటారు. మనం ఏమైనా మనీ డొనేట్ చేయాలంటే చేయొచ్చు వాళ్ళకి. చేసుకుంటూ మనం ఇలా నడకదారిలో వెళ్తూ ఉంటాం. ఆఫ్టర్ కోవిడ్ కాబట్టి ఇక్కడ జనం చాలామంది, క్రౌడ్ చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ నుంచి మనం అక్కడ కర్పూరం వెలిగించే ప్లేస్కి వెళ్తాకే నియర్లీ 10 to 15 minutes పట్టింది. ఇదో ఇలా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ కర్పూరం వెలిగించి ఇక్కడ నుంచి మనం మెట్ల దారుల మీద పైకి వెళ్తాము. గోవింద గోవింద. ఇదిగో మీకు చెప్పాను కదా, అప్పుడు చూడండి క్రౌడ్ చాలామంది వచ్చారు, చాలామంది వచ్చారు. క్రౌడ్ రావడానికి కారణం ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు దర్శనం ఫ్రీ టికెట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి క్రౌడ్ చాలామంది ఉన్నారు. మేము ఎర్లీ మార్నింగ్ 4:45 స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. ఈ ఎంట్రన్స్లో మనకి ఒక విగ్రహాలు కనపడతాయి మనకి రైట్ సైడ్లో. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ప్రతి ఒక్కరు దండం పెట్టుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇలా పడుకుని విగ్రహం ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పడుకుని దండం పెట్టాలనే అర్థం. పడుకుని నమస్కారం చేయడం అంటే ఏంటంటే సాష్టాంగ నమస్కారం అంటారు. ఇక్కడ ఇలా దండం పెట్టి మన అక్కడి నుంచి స్టార్ట్ అవుతాము. ఇప్పుడు మనం అక్కడ చూస్తుంటే ఈ మెట్ల మీద నుంచి వెళ్తే ఇక్కడ రాజగోపురం. రాజగోపురం ఏంటంటే ప్రథమ గోపురం అని, అంటే ఇప్పుడు మన ఇంటికి ప్రథమ రాజద్వారం అంటారు కదా, అంటే పెద్ద గుమ్మం స్టార్టింగ్గా, అలా ఇది రాజగోపురం లాగా. ఇక్కడ నుంచి మనకి నెంబర్ వన్ మెట్టు స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి 3550 మెట్లు ఉంటాయి. ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ రాజగోపురం. ఇది చూడండి ప్రథమ గోపురం అని రాజగోపురం. ఇది మనం తీసుకొచ్చే టికెట్స్ చెక్ చేసి పంపిస్తారండి. అంటే మనం ఇప్పుడు సర్వదర్శనం, ఫ్రీ సర్వదర్శనము ప్లస్ 300 rupees టికెట్ అవన్నీ బుక్ చేసుకుంటాం కదా, అక్కడ చెక్ చేసి ఇక్కడ పంపుతారు. ఇక్కడ మనం మనతో తీసుకొచ్చే లగేజ్ ఉంటుంది, కొంత లగేజో మనం కింద పెడతాం, అది పైకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం క్యారీ చేసుకున్న లగేజ్ చెక్ చేసి పంపుతారు. ఇప్పుడు మనకి టికెట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయంటే మన బస్టాండ్ దగ్గర చోట, రైల్వే స్టేషన్ దగ్గర చోట, మరి గోవిందరాజు కాటేజ్ 213 అక్కడ, మళ్ళీ భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర, ఇలాంటి చోట్ల మనకి టికెట్స్ దొరుకుతాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తారు మెట్ల మీద. కొంతమంది ఏంటంటే మొక్కుకుంటారు, అనుకున్న కోరికలు తీరితే ఇలా కర్పూరం వెలిగిస్తామని కానీ, లేకపోతే పసుపు కుంకుమ మెట్లన్నిటికీ రాసుకుంటూ పై వరకు. అంటే మనం 3550 మెట్లు మనం అసలు ఎక్కటాకే చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది వీళ్ళు చూడండి పసుపు కుంకుమ మెట్లు అన్నిటికీ రాసుకుంటూ, కొంతమంది కర్పూరం వెలిగించుకుంటూ పై వరకు వస్తారు, అలా అలా మొక్కుకుంటారు. ఈ స్టెప్స్ దారికి ఏంటంటే మేము 4:45 కల్లా స్టార్ట్ అయ్యామండి. 2 hours 45 minutes మేము ఈ స్టెప్స్ మొత్తం, అంటే 3550 స్టెప్స్ పైకెల్లా వెళ్ళి ఎక్కేసాము. 2 hours 45 minutes పట్టింది. 1000 steps వరకు అయితే కంటిన్యూగా ఎక్కగలిగాము, కానీ అక్కడి నుంచి మనం కొంచెం మెల్లగా ఆగుతూ కూర్చుని అలా వెళ్తూ ఉన్నాము. మనకి ఇక్కడ వెళ్ళే దారులు ఏంటంటే పక్కన సైడ్స్ మనకి షాప్స్ కనబడుతూ ఉంటాయి. అంటే మనం ఏమైనా డ్రింక్స్ తాగాలన్నా, వాటర్ ఏమైనా తాగాలన్నా, ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్ ఏమైనా కొనుక్కోవాలన్నా, ఎవ్రీథింగ్ మనకి ఇలా షాప్స్ సైడ్స్లో మనకి షాప్స్ కనబడుతూనే ఉంటాయి. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా గోవిందుడు నామస్మరణం చేసుకుంటూ ఇలా మెట్లెక్కుతూ ఉంటారు పై వరకు. ఇది గాలి గోపురం. మనం చూస్తుంటే ఇక్కడ మనకి గోవిందరాజు నామాలు, విష్ణు చక్రం, శంఖుచక్రం కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి కొంచెం చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. అది చూడండి చాలా బాగుంది చూస్తాకి. ఇక్కడ నుంచి గాలి గోపురం, అది గాలి గోపురం. ఈ నామాలు మనకి కింద తిరుపతి వరకు కూడా క్లియర్గా కనపడతూ ఉంటాయి. మనకి కింద నుంచి చూసినా సరే మనకి ఆ నామాలు క్లియర్గా కనపడతాయి.
ఇది వచ్చి మనకి బిఫోర్ కోవిడ్ అంటే కోవిడ్ రాకముందు ఏంటంటే మనకి ఇక్కడ టోకెన్స్ ఇచ్చేవాళ్ళు, అంటే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇచ్చేవాళ్ళు మనకి లెఫ్ట్ సైడ్లో. ఇది మెట్టు నెంబర్ ఏంటంటే ఐ థింక్ 2083 అక్కడ మనకి టోకెన్స్ ఇచ్చేవాళ్ళు, అంటే దివ్య దర్శనానికి టోకెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఈ టోకెన్స్ తీసుకుని ఆల్మోస్ట్ ఇక్కడ అందరం మనం టిఫిన్ చేయటం కానీ ఇక్కడ ఫ్రెష్ అయ్యి కాస్త అంటే ఐ మీన్ ఫేస్ వాష్ చేసుకొని నియర్లీ 60-70% మెట్లు ఎక్కేసారు కాబట్టి ఇక్కడికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకునే వాళ్ళు, ఐ మీన్ టిఫిన్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరతారు. మళ్ళీ మనకేంటంటే ఇక్కడ వరకు ఏంటంటే కంటిన్యూగా స్టెప్స్ ఉంటా ఉంటాయి. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం దూరం ఇలా బై వాక్ చేసుకొని ఆ తర్వాత స్టెప్స్ రావటం, మళ్ళీ కొంచెం దూరం వాక్ చేసుకుని ఆ తర్వాత స్టెప్స్ రావటం అలా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అక్కడ వరకు అంటే కంటిన్యూగా స్టెప్స్ ఎక్కుతానే ఉండాల్సి వచ్చింది. చూడండి మనకి రైట్ సైడ్ జింకలు అవన్నీ కనబడుతూ ఉంటాయి, మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి జింకలు కనబడుతూనే ఉంటాయి. ఇదివరకు ఏం చేశారంటే ఒక షెల్లాగా పెట్టేసి దాంట్లో అటు సైడ్ జింకలు పెట్టేవాళ్ళం మనం, అక్కడికి వెళ్ళి కీరా దోసకాయలు కానీ ఇవి అయ్యి వాటికి తింటాకి పెడతా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇలా వదిలేశారు ఈ జింకలను ఇక్కడ ఈ ఫారెస్ట్లోనే, మనకి ఇక్కడ వెళ్ళేకుంటూ కనిపిస్తూనే ఉంటాయి ఈ జింకలు. చెప్పాను కదా మీకు ఇది ఇలా ఇదివరకు ఏంటంటే ఒక చిన్న ఐరన్ గ్రిల్ లాగా పెట్టేసి అక్కడ ఉండేవి ఈ జింకలు, మన వరకు వచ్చేవి కదా, మనం కొంచెం స్టెప్ వేసుకుని అటు వెళ్ళాల్సి వచ్చేది వాటి దగ్గరికి. బట్ ఇప్పుడు ఏంటంటే అవి తీసేయడం వల్ల మన దగ్గర వరకు మనం నడిచే దారికి పక్కగా వస్తామంటే వాటికి మనం ఏమైనా కీర దోసకాయలు కానీ వాటిని పెట్టచ్చు మనం. ఈ కొండ మీద వెళ్ళే భక్తులకి ఏంటంటే ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా ఇలా రాళ్ళు ఒకదాని మీద ఒక రాయి ఒకదాని మీద ఒక రాయి అలా కడితే ఏంటంటే మనం అన్ని స్టేర్లు బిల్డింగ్ కడతామని అలా ఒక నమ్మకం ఉంటుంది భక్తులకి. అందుకనే అక్కడ చూడండి చాలామంది అలా రాళ్ళ మీద రాళ్ళు అలా పెట్టుకున్నారు ఇలా చెట్ల కింద. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ ఎవరు ఓపెన్ చేశారంటే అప్పటి సీఎం చెన్నారెడ్డి గారు, అంటే 1980 సీఎం చెన్నారెడ్డి గారు ఓపెన్ చేశారు. బట్ ఈ ఒక టెంపుల్ కడతాకి అంటే ఈ స్టాచ్యూ కడతాకి బాగా కృషి చేసింది ఎవరంటే అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారు, ఆయన బాగా కృషి చేశారు ఈ ఒక స్టాచ్యూ కడతాకి. ఇక్కడ నుంచి మనం చూస్తుంటే కొంత దూరము మన రోడ్డు మీద నుంచి వెళ్ళాలి, అంటే మెట్లు లేకుండా రోడ్డు మీద నుంచి వస్తాం వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, మనం ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలి. మనకు ఆపోజిట్లో వెహికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి, ఇలా మనకి కొంచెం వేస్తారు. ఇటు నుంచి మనం క్రాస్ చేసుకుని అటు వెళ్ళాలి.
మనకి సైడ్ కొంచెం నడవడానికి ఫుట్పాత్ లాగేస్తారు, దాని మీద నడుచుకుంటే వెళ్తాం మనం. మనకు ఆపోజిట్లో ఇలా వెహికల్స్ వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చూస్తాకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనకు దూరంగా చూస్తుంటే అది విండ్ ప్రెజర్, విండ్ ప్రెజర్ ఏంటంటే దాని ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ చేస్తారు. మనకి ఇక తిరుమలలో కనపడతాయి ఈ బాగా. ఇక్కడ నుంచి చూడటానికి లొకేషన్ అదంతా, అంటే మనం ఆల్మోస్ట్ చాలా కొండలెక్కి పైకి వచ్చేస్తాం కాబట్టి మనకి కిందకి లోయలాగా కనిపిస్తుంది. చూస్తాక చాలా బాగుంటుంది ఈ యొక్క ప్లేసు. ఇలా మనం రోడ్డు సైడ్కే నడవాలి మనకి, ఎందుకంటే మనకు ఆపోజిట్లో వెహికల్స్ వస్తాయని చెప్పాయి కదా. మనకి అది స్ట్రైట్గా చూడండి ఇలా నడుచుకుంటే వెళ్తారు. ఇది మనకి మోకాల మెట్లు గోపురం. ఇది ఇక్కడ నుంచి ఏంటంటే కొంతమంది మొక్కుకుంటారు ఇక్కడ నుంచి మోకాల మీద వస్తాము, మోకాల మీద మెట్లు అంటే మెట్ల మీద మోకాల మీద నడుచుకుంటా వెళ్తారు పై వరకు. మోకాల మెట్లు చాలా స్లైడ్ అంటే ఇలా స్లైడ్గా పైకి ఉంటాయి ఈ మెట్లు. మనకి ఇప్పుడు వరకు ఏంటంటే కొంత దూరం మనం చెప్పాం కదా మెట్లు దారి నడుచుకుంటూ వచ్చే దారి అలా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే కన్ఫామ్గా మెట్లే ఉంటాయి కంటిన్యూగా. ఇది ఒక మీరు చూస్తున్నారు కదా వీళ్ళందరూ మొక్కుకున్న వాళ్ళు, అంటే ఇలా మోకాల మీద వస్తాం పై వరకు పైకి. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మోకాల మెట్లు గోపురం దగ్గర నుంచి మోకాల మీద నడుచుకుంటా ఎక్కుతారు. ఇది మనం చూస్తుంటే ఇటు పక్కన భక్తులందరూ ఇలా మోకాల మీద నడుచుకుంటూ వస్తున్నారు. అబ్బాయిలు లేరు, అమ్మాయిలు లేరు, అందరూ ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళందరూ ఇలా మోకాల మీద నడుచుకుంటా పై వరకు వస్తూ ఉంటారు. ఈ మోకాల మెట్టు గోపురం దగ్గర నుంచి సుమారు ఒక 650 వరకు ఉండే మెట్లు. అక్కడ కానీ మనకి ఆ తిరుమలకి వెళ్ళిపోతాం. మూడు వేల 260 ఇంకా 300 స్టెప్స్ అండి మనం దగ్గరికి వచ్చేసాము. మాకేంటంటే ఈ స్టెప్స్ మొత్తం ఎక్కడానికి నియర్లీ 2 hours 45 minutes మాత్రమే పట్టింది. మనం ఫైనల్గా ఇక్కడికి 3550 స్టెప్ దగ్గరికి వచ్చేసాము. అదిగో మీరు చూస్తున్నారు కదా ఇదే ఎండింగ్ స్టెప్ 3550. మీకు క్లియర్గా కనపడలేదు బట్ ఇదే 3550 మనకి తిరుపతి నుంచి తిరుమలకి వచ్చేసాము. ఇదిగో మీకు ఇటు నుంచి చూపిస్తున్నాను ఇదే ఫైనల్ స్టెప్ అండి. మనకి ఎంట్రన్స్లో మనకి ఇలా వాటర్ఫాల్ లాగా కనపడుతుంది, అంటే ఆ వెహికల్స్ నుంచి వచ్చే వాళ్ళకి మనకి కనపడుతుంది. ఇది స్టార్టింగ్ పాయింట్, అటు నుంచి వెళ్ళే వెహికల్స్, ఇటు నుంచి వచ్చే వెహికల్స్ వస్తాయి. మనం ఆపోజిట్లో వచ్చాం కాబట్టి మనకు వచ్చే వెహికల్స్ కనపడుతున్నాయి. కింద లగేజ్ ఇస్తామని చెప్పావు కదా, ఆ లగేజ్ ఇక్కడికి వస్తుంది ఫైనల్గా మనం ఇక్కడ తీసుకుంటాం ఉంటాం. ఇది ఇప్పుడు మనం చూసింది తిరుపతి నుంచి తిరుమలకి వచ్చే దారి మొత్తం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.